ఐ మీన్ పూర్తి నగ్నం గురించి రేప్ చేసి గుర్తు పట్టకుండా యాసిడ్ పోసిరు. యాసిడ్ పోసి పెయ్యంతా. మేము ఇట్లా ముట్టుకోలేము అమ్మ, మాకు ఒక ఆధారం, ఆమె చీర, మా ఆధార్ కార్డు అంతే. ఆనికి ఒక అమ్మ అక్క తల్లి ఎవ్వరు ఉండరా? వానికి అమ్మ తల్లి కావాలంటే వాళ్ళని చేసుకోడు, బయటలోనే చేసుకోడు, ఏం లాభం? మాకు నష్టం. ఇప్పుడు ఎట్లుంది? అమ్మ లేని దిక్కైంది మాకు. చీర, ఆధార్ కార్డు అంతే మాకు. ఇప్పుడు కూడా నాకు అమ్మాయి అచ్చిపోవాలి అన్నట్టు అనిపిస్తుంది. మా మనసులోకి అత్తది ఎటు పోతుంది అన్నట్టు అనిపిస్తుంది, కానీ అమ్మ లేదు. వేరే వాళ్ళు అమ్మ అని వెళ్తే మళ్ళీ మొక్కలు చూసుకుంటా ఉండాలి. అమ్మ ఒక్కసారి మాట్లాడబోతున్నా పాడబోతున్నా సోటే దూరం చేసి పాడుకోలు. మా మమ్మీని ఇట్లా పట్టుకొని ఏ ఛాన్స్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు మాకు వాళ్ళు. కింద కింద నంబర్ ఇస్తాను, మీకు తోచినంత హెల్ప్ చేయండి. సో చూస్తారు కదా, తోచినంత హెల్ప్ చేయండి. మీ 1 రూపీ ఉంటే 1 రూపీ, 10 రూపీస్ ఉంటే 10 రూపీస్, ఒక ఆడపిల్లకు పెడుతున్నాం, మన ఇంటి ఆడపిల్లను అనుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాలిని వ్లాగ్స్. ఈరోజు మనము సిరిసిల దగ్గర ఒక తల్లిని రేప్ చేసి చంపేశారు. ఆమెకు 3 కూతుర్లు, అందులో చిన్న కూతురు మ్యారేజ్ కాలేదు. సో అయిపోయి కూడా 1 వారం రోజులు అవుతుంది. ఏం చీరలు తీసుకున్నారో నాకు తెలీదు. ఈ మ్యాటర్ బయటికి రాకుండా లోపల లోపల అయిపోగొట్టేసారు. మాకు ఎట్లనో ఒక్కడి నుంచి తెలిసి మేము ఇక్కడ వరకు వచ్చినాము. సో హాయ్ మా, నీ పేరు? సంధ్య. సంధ్య, నీ పేరు అక్క? దేవలక్ష్మి. నువ్వు పెద్ద ఆమెవా? నడిపామె. పెద్ద ఆమె ఉందా? నీ పే నువ్వు చిన్న ఆమె? చిన్న. మీరు ఎక్కడుంటారక్క? ఇక్కడ ఎల్లారేపేట. ఇప్పుడు చనిపోయిన ఆమె మీకు మమ్మీ? ఓకే. ఆమె ఎట్లా చనిపోయింది? పనికి వెళ్తుంది రెగ్యులర్గా, సిరిసిల్లకి పోతుంది లేబర్ పనికి. దగ్గర జరగక పనికి వెళ్ళి వస్తుంటేనే ఎట్లా అయింది? అయ్యి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అయిపోయిందా? అయిపోయింది. 10 రోజులు అయిపోతే మీరు ఏమన్నా పిటిషన్ ఇవన్నీ వేసిరా? అదే రోజు మాకు తెలిసిన రోజే గౌట్ హాస్పిటల్ అని పిటిషన్ తీసుకున్నారు. గౌట్ హాస్పిటల్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నాం అంటారు. ఎట్లా చనిపోయిందా సార్? రేపుతో చనిపోయిందా? ఎవరన్నా కొట్టి పక్కన కూర్చున్నాను. రండి బయట, బాగా ఉన్న వాళ్ళు అయితే ఇవ్వలేరు. మా నాన్నే అనిపోయి 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి వెళ్ళి బయట పనికే. ఇక అప్పటి నుంచి వాళ్ళు బయట వేసుకొస్తేనే వీళ్ళిద్దరూ బతికేటట్టుంటారు. అవునా? మరి ఇప్పుడు మీ అమ్మ లేదు, మీ డాడీ చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి మీ అమ్మని ఈమె నడుపుతుంది. మీకు పెళ్ళిళ్ళు అవుతుందా? ఈమెకు ఒక్క పెళ్ళి ఉంది. ఓకే. 7 నాన్నున్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎట్లా చనిపోయింది అంట ఆంటీ అక్క? అంటే రేపు రాలేకపోతే ఫస్ట్ ఎట్లా చనిపోయింది అని తెలియదు. ఫోన్ చేసిర్రు ఇట్లా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చిర్రని పక్క వాళ్ళు ఫోన్ చేసిర్రు. అమ్మ ఇట్లా చనిపోయింది అంటుర్రని అంటే ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రస్తుతం అంటే సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో అని చెప్పిర్రు. వాళ్ళు చేసినాక కొంచెంసేపటికి పోలీసు వాళ్ళు చేసిర్రు డైరెక్ట్గా. ఇట్లా కొడుముని చాలుకుంటారు, అమ్మ ఆధార్ కార్డు ఉంది, ఒక శవం దొరికింది మాకు అని చెప్పిర్రు. మాకు ఇట్లా ఇంత ఘోరంగా అనుకోలే, మేము ఎక్కడైనా రోడ్డు పొంటి ఏమైనా యాక్సిడెంట్ అయ్యా లేకపోతే ఏమన్నా మత్తు పదార్థం తీసుకొని ఇట్లా ఏమన్నా అయిందేమో అని మేము అనుకున్నాము. మేము డైరెక్ట్ వచ్చి చూసినాక అక్కడ పోలీస్ జీప్ ఉంది. ఇట్లా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా మనిషా కాదా మేము డిసైడ్ చేసుకోవాలి, చూసి అంటే చూపించలేరు. అన్ని డీటెయిల్స్ అడిగారు మమ్మల్ని. అడిగినాక కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు చూపించారు. నేను పోలే లోపలికి పోయి చూసి వచ్చిన వాళ్ళు అమ్మ కాదని చెప్పారు. అనుకొని బయటనే ఉన్నా, మా అడిబిడ్డను దొరకొని వచ్చినాము. ఆటో డ్రైవర్ ఈమె 3 పోయి చూసి వచ్చారు. ఐ మీన్ పూర్తి నగ్నం గురించి గుర్తు పట్టకుండా యాసిడ్ పోసిరు. యాసిడ్ పోసి పెయ్యంతా. మేము ఇట్లా ముట్టుకోలేము అమ్మ, మాకు ఒక ఆధారం, ఆమె చీర, మా ఆధార్ కార్డు అంతే. ఆమె మీ మమ్మీయేనా? మమ్మీనే. అమ్మ ఉంటే ఇప్పటికి వచ్చాడు. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా చనిపోయి? 10 రోజులు. ఈరోజు 10 రోజులు. ఎన్ని రోజుల తర్వాత చూసిరు మీరు చనిపోయినాక? అప్పటికి మేము నమ్మతలేం కానీ ఆ శవం ఉన్న పరిస్థితిని బట్టి పోలీసులు 3 డేస్ అవుతుంది అంతా శవం కుళ్ళిపోయిందని చెప్పారు. 3 డేస్ నుంచి మీ మమ్మీ ఏడిపోయిందో మీకు ఫోను? మేము లెంకుతున్నాము, చుట్టాలు ఇండ్లకి ఇట్లా వెళ్తుంది కదా అని మేము చూస్తున్నాము. ఆ రోజు శుక్రవారం ప్రొద్దున
అందరికి కంప్లీట్ అయిపోయినాయి ఫోన్లు, మా ఆయన ఇక్కడ లేడు బయట దేశం వెళ్ళాడు. ఆయన డ్యూటీ నుంచి వచ్చినాక ఫోన్ చేసినాక ఆయనకు చెప్పి వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాం. ఇంకా నాలోపే మాకు ఈ ఫోన్ వచ్చింది. ఇప్పుడు మీకు ఆధారం ఏముందా? ఏం లేదు. ఇల్లు ఇల్లు అమ్మ నాన్న చనిపోయినాక నేను కష్టపడా, మీరు కష్టంతో కూడబెట్టుకుని చిట్టీలు వేసుకొని కట్టుకుని అంతే, ఇంకేం లేదు. ఏడవకు ఏడవకురా. కూర్చోక్క, కూర్చొని చెప్పు. పోస్ట్ మార్టం చేసిన మేడం అన్నది తక్కువ ఉంది శవంతో ఇంటికి తెచ్చేటప్పుడు, మేమందరం ముందే వచ్చేసినాము. అమ్మని బాగా చిత్రహింసలు పెట్టి ఉర్రకుండా నోట్లే బట్టలు పెట్టి చంపిర్రట మేడం చెప్పిందట. ఏ మేడం చెప్పింది? పోస్ట్ మార్టం చేసిన మేడం. ఆమెను కొట్టి చంపిరా, చంపిరా, ఎట్లా చంపిర్రు? రేప్ చేసి చంపిర్రు అనే చెప్పింది. ఎంత ఎంతమంది అని చెప్పిందా? ఎంతమంది అని చెప్పలే. ఆ ఇంటి ఓనరు నేను ఇక్కడ బీహార్ వాళ్ళకు పని చేసుకోవడానికి వస్తే ఈ మనుషులకు ఇచ్చిన అని ఆధార్ కార్డ్స్ ఇచ్చిండట పోలీస్ వాళ్ళకు. వాళ్ళు ఆధార్ కార్డులను బట్టి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. నిన్న అక్క బావ వేయరు స్టేషన్కు పోతే బీహార్కు వెళ్ళి రికన్సైల్ పోలీసు వాళ్ళు, వాళ్ళు దొరికే ఛాన్స్ ఉంది తీసుకొస్తే ఫోన్ చేస్తామని అన్నారు. వాళ్ళు ప్రొద్దున వేయలేరు అక్క వాళ్ళు, మళ్ళా మా ఇక్కడ మాకు కావాల్సిన వాళ్ళని దూరుకొని వెళ్ళారు. ఒక కథను దొరికిండట, ఆ భాష వల్ల ఏమీ తెలవడం లేదు. ఎంక్వైరీ చేస్తాం, మీ నచ్చిందే ఇప్పుడు తను ఇంట్రాగేషన్ చేయాలి, ఏమన్నా తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్తారు. కానీ మాకు అంత క్లారిటీ అనిపిస్తలేదు, లంచం కట్టుకున్నారా ఏదైందా అని మాకు డౌట్గా ఉంది. ఇప్పుడు మీరేమన్నా మీకు ఓళ్ళ మీద అనుమానం కానీ ఇట్లా అమ్మాయి ఓళ్ళతో కొట్లాడడం కానీ ఇట్లా ఉంది? కొట్లాట ఏం లేదు కానీ అమ్మాయి నెల రోజులలో మా క్యాస్ట్ పాపనెత్తుకోరా, మా క్యాస్ట్కు సంబంధించిన ఒక్క ఆమె, మాకు పూర్తి డీటెయిల్స్ తెలియదు కానీ మన కులపామెనే, చిన్నమ్మ అవుతుంది, ఆమె చూపితే బాగుంది ఈ నెల రోజులలో. మీ అమ్మకు అమ్మ అమ్మ మళ్ళీ అమ్మ ఇట్లా వస్తలేదు అని ఆమెంతట ఆమెనే మీ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మీ అమ్మ ఇంటికాడు ఉందా అని ఫోన్ చేసిందట చెల్లెకు. మీకు డౌట్ రాలేదు ఆమె మీద? ఆమె ఈ మూడు రోజుల సన్ని ఏమని చేసింది ఫోన్? అమ్మ ఉందా, అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నేను చేస్తే అమ్మ ఇంటికాడ ఉందా అని చేసిందట. మీకు డౌట్ రాలే? పోతే వాళ్ళ దగ్గరికే పోతుంది అన్నట్టు అనుకుంది, మీ దగ్గరికి వస్తుంది కదా అని ఇది అన్నదట, నా దగ్గరికి రాలేదని చెప్పిందట. నువ్వేం చెప్పినవురా? ఆమె ఏమవుతుంది మీకు? చిన్నమ్మ అవుతుంది అని చెప్పింది. చెప్పమ్మ బయట రిలేషన్ చెప్పురా. వాళ్ళు వచ్చిర్రు, వచ్చి మమ్మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటే మమ్మీ మీ పేరే చెప్పింది కదా వచ్చింది కావచ్చు అనుకున్నామంటే మా దగ్గరికి రాలే, మేము రూమ్ కిరే వేరే దగ్గరికి పోయినాము, రూమ్ చేంజ్ చేసినామని అన్నారు. అంటే ఏమో తెలియదు అని అంటే చక్కగా వేరు పేరు చెప్పమంటే పేరు చెప్పలేరు. చనిపోయిన రోజు కూడా ఈ విషయం తెలియక ముందుకు ప్రొద్దున చేసింది అమ్మ వచ్చిందా అని, రాలేదని చెప్పినాము. పోలీసులు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక ఆ రోజు మొత్తం మమ్మీ ఫోన్ చేయలేదు. ఒకవేళ చనిపోయిందని తెలిస్తే రావాలి కదా అక్క, రాలేదు ఫోను చేయలేదు. మరి శనివారం ప్రొద్దున చేసింది, మేము బెదిరిచ్చినాం. మరి మీరు ఆమె తిట్టలేదా? నువ్వు తిట్టినాము. మరి ఆమె మీద ఏం డౌట్ రాలేదా? డౌట్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చినాం, ఆమె పేరు తెలియదు మాకు, పోలీసు వాళ్ళకు నెంబర్ ఇచ్చినాం మీ మీద డౌట్ ఉందని. ఇంటికి పోయి రెండు దులుపు అడ్రస్ తెలియదు, అడ్రస్ తెలిస్తే దుమ్ము దులుపుతాం అన్నట్టే ఉన్నాం కానీ అడ్రస్ తెలియదు మాకు, తెలియదు అడ్రస్ తెలిస్తే ఇంతవరకు చూసుకుంటుండకపోదు. పోదుము. ఒక ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ చనిపోయినా కానీ ఆడపిల్లలకు నేనున్నా అని ఒక ఆధారం ఉండి ఉండాలి అమ్మని చూసుకొని. ఉప్పరి పనికి కూలి పనికి పోయి వాళ్ళని నడిపేది, ఇప్పుడు పెళ్ళికి ఉంది అమ్మాయి, ఇలా ఎక్కడి నుంచో బతికొచ్చిన బాడుకోవులు. పోనీ వాళ్ళకి ఏమైనా రోగాలు అయితే పైసలు ఇచ్చి ఓడో ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఆమెను రేప్ చేసి, ఆమెను మూడు రోజులు చిత్రహింసలు చేసి చంపిరంటే ఇప్పుడు ఒక కుటుంబం బయట పడ్డట్టు ఇప్పుడు ఆమెను చంపుతాయి. ఇప్పుడు అమ్మాయి పెళ్ళికి ఉంది, ఏంది పరిస్థితి? ఇంతవరకు మాకు బయట నుంచి కూడా ఎటువంటి మోరల్ సపోర్ట్ రాలేదు అక్క. సర్పంచ్ ఒక్కడే ఆ రోజు మొత్తం ఖర్చంతా ఆయన్నే పెట్టుకున్నాడు. బయట నుంచి ఇప్పటి వరకు ఇట్లా ఆడపిల్లలు అని కూడా ఎటువంటి మోరల్ సపోర్ట్ రాలేదు. తండ్రిని తీసుకొని తండ్రిని మీ డాడీ చచ్చిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి అమ్మనే నడుపుతుంది. సో
ఆమె ఏజ్ కూడా అంత పెద్ద ఏజ్ ఏం కాదు, చాలా చిన్న ఏజ్. వీళ్ళకు నీకు అక్క అవుతుంది కదా, ఎంత ఉంటుంది ఏజ్? 40 సంవత్సరాలు ఆమెకు. పిల్లలతోని మన్మరాలు మన్మలతోని మంచిగా కూర్చొని ఉండే ఏజ్. ఈ ఏజ్ని బాడుకోవడం చంపిర్రు అంటే వీళ్ళకు ఒక పసిపిల్లలు ఆగుతలేరు, బయట నుంచి వచ్చిన టూరిస్టులు ఆగుతలేరు, ముసలోళ్ళు ఆగుతలేరు, చిన్నోళ్ళు ఆగుతలేరు. ఇంకా మనకు ఇంత పొలిటీషియన్స్, ఇంత జనాభా, ఇంత డెవలప్ అయ్యి ఏం లాభమో నాకైతే అర్థమవుతలేదు. ఇంతమంది పొలిటీషియన్, అరే మా పార్టీకి వేయండి, ఇది చేస్తాం, ఆ పార్టీకి వస్తే ఇది చేస్తామని ఇంత చేస్తున్నోళ్ళు. మీరు ఇంత చేస్తున్నప్పుడు ఈ మీరు నమ్ముతారో నమ్మరో, ఈ 2-3 మంత్స్ నుంచి చాలా రేప్స్ అవుతున్నాయి. రీసెంట్గా ఒక అక్కని, అంతకాకుండా ఒక అమ్మాయిని 6 ఏదవాళ్ళు రేప్ చేసిండ్రు. ఒక వేరే నుంచి, వేరే ఊరు నుంచి, వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి టూరిస్ట్ వాళ్ళని వైఫ్ హస్బెండ్ తల వలగొట్టి అమ్మాయిని రేప్ చేసిర్రు. ఇప్పుడు వీళ్ళని రేప్ చేసి చంపేసిర్రు, ఏమవుతుందబ్బా? ఇప్పుడు మీకు ఆర్థికంగా ఎక్కడి నుంచి అన్నా హెల్ప్ వచ్చింది అక్క? ఇక్కడ నుంచి లేదు, సర్పంచ్ మాత్రం ఆ రోజు ఖర్చు పెట్టుకుంది, సర్పంచ్ ఖర్చు పెట్టుకుంది, ఇంకెక్కడి నుంచి లేదు, ఇక్కడ నుంచి రాలేదు. ఇప్పుడు మీ అమ్మ లేదు కదా, పరిస్థితి ఏందక్క? మీ పరిస్థితి ఏమే, జీవితం ప్రశ్నార్థకంగా మారింది అంతే. మేము మా ఇళ్ళలో అంత సేఫ్టీ ఏం లేము, మాకు అత్తమ్మ లేరు. మా ఆయన చిన్నప్పటి నుంచే అదే పరిస్థితిలో పెరిగింది, ఆయనే బాధ్యతలు ఆయనకు ఉన్నాయి. అక్కకి ఇద్దరు బిడ్డలు, వాళ్ళు అంతంత మాత్రమే, ఎవరు మంచి పొజిషన్లు ఎవరు అన్నతమ్ముళ్ళు ఇవ్వలేరా? ముగ్గురు ఆడపిల్లలే, ఏడవకక్క, ముగ్గురు ఆడపిల్లలు. ఇప్పుడు కొంచెం రోడ్ మీద అడుగు పెట్టాలని భయమవుతుంది. అమ్మని ఎట్లా చేసిర్రు అని అమ్మతో నేను కూడా ఉన్నా కదా. ఎక్కడైనా ఊరికైనా పోయేటప్పుడు అమ్మతో పాటు ఈమె చూసిర్రేమో, చూసిర్రేమో, అమ్మళ్ళ ఇంటికి అక్కోళ్ళ ఇంటికి పోతాం కదా, చూసిర్రేమో, పగోళ్ళేమో. నన్ను మాకు కూడా బయటకు వెళ్దామంటే భయం అవుతుంది, నన్ను మా అమ్మని ఏం చేస్తారు అని. ఆనికొక అమ్మ అక్క తల్లి ఎవ్వరు ఉండరా? వానికి అమ్మ తల్లి కావాలంటే వాళ్ళని చేసుకోరు, బయటలో చేసుకోడు ఏం లాభం? మాకు నష్టం ఇప్పుడు ఎట్లుంది? అమ్మ లేని దిక్కైంది మాకు. వానమ్మని అక్కని ఇట్లనే వేస్తాడు, చూసుకుంటుంటారా? అసంటోనికి ఏదో ఒక శిక్ష వేయాలి, గురి శిక్షనే వేయాలి సుంటోనికి. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతే లేదు. ఆడపిల్ల పెండ్లికి ఉంది, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ దగ్గర ఎవ్వరు కూడా చుట్టాలు ఏమైనా వచ్చి ఆదుకోవడానికి పరిగణించి అంత మాత్రం అంతే, ఆర్థికంగా ఏం హెల్ప్ చేయలేదు. మీకు మనీ వెనుక పొలాలు ఆస్తులు ఏం లేదు, ఒకటే అది ఇల్లు కట్టుకురు కానీ ఏదో ఉండడానికి. ఇంటికి డోర్లు లేవు, అంటే కిటికీలు లేవు, సున్నం లేదు, ఏం లేదు. 2 లక్షలు అప్పు ఉంది అక్క దీనికి, 2 లక్షలు అప్పు ఉంది దీనికి, 2 లక్షలు అప్పు కూడా ఉందంట. ఇప్పుడు ఆడపిల్ల పరిస్థితి ఏంది? ఆ ఎడబలు 10 నిమిషాల సుఖానికి చూసుకొని 3 రోజులు ఆమెను టార్చర్ పెట్టి చంపేసిర్రు. ఆ చంపింది ఇప్పుడు మీకు అంత కొవ్వెక్కి అంత బలుపు వస్తే ఓ పైసలు ఇచ్చిపోండిరా, లేకపోతే ఏమన్నా నాకు కంపు మాటలు వస్తే ఇంకేమన్నా తిట్టిందనుకో, అమ్మ ఈ మాట ఇదన్నది, ఇది ఆడదే నాకు గారిదే అని నన్ను అంటారు. మీకు అంత కొవ్వెక్కితే పైసలు ఇచ్చివ్వండి, లేకపోతే కోసుకోండి. అరే మీకు అంత ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు మనకు, అదేంది ప్రాసిక్యూటర్లు, అదేంది లీగల్గా కూడా ప్రాసిక్యూటర్ ఏం ఒప్పుకో, ఏం తప్పు కాదని ఒప్పుకురు. రోడ్డు మీద ప్రాసిక్యూటర్లు నిలబడుతురు, వాళ్ళకి పైసలు ఇచ్చివ్వండి. కాదంటే లే, వాళ్ళకి 10 రూపాయలు వచ్చినట్టుంటే మీ కొవ్వు కూడా పోయినట్టుంటుంది కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఈ ఆడపిల్లు ఉంది, ఈ వాళ్ళమ్మని రేపు చేసి చంపేసిర్రు, అలా మీ ఇంట్లో వాళ్ళనన్నా చేసా? ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంది? కొంచెం చేస్తున్నప్పుడు చూసుకోండి. అరే అది ముసలోళ్ళ వయసోళ్ళ వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? బ్యాక్గ్రౌండ్ ఏం లేదా? 10 నిమిషాల సుఖం కోసము ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి వేస్తారు మీరు. ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి ఏంది? ఇంత పెద్ద, ఇంత మనకి, ఇంత ప్రభుత్వం ఇంత అవుతుంది కదా, వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేయడానికి ముందుకు రావాలని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ వీడియో చూస్తున్నైతే ఎవరన్నా కొంచెం ముందుకు రండి, ఆడపిల్లలు ఉన్నారు, మా నుంచి కూడా హెల్ప్ ఉంటుంది.
ఇప్పుడు ఆమెకు ఈ ఇంటి పైన కూడా 2 లాక్స్ అప్పు ఉందంట. సో ఆ పిల్ల ఇప్పుడు నీకు ఏజ్ ఎంతరా? 18 చదువుకున్నావా? 10th. నువ్వు ఏమైనా పని చేస్తుంటావా అమ్మున్నప్పుడు? అమ్మున్నప్పుడు అమ్మ నేను పైకిలు పోడు నాటేజుడు అవి ఇవి ఇంటి పనే చేసుకున్నాం మేము. బయట పని ఏం చేయలేదు? బయట పని ఏం చేయను నేను. మీరు మీ అత్తగారి ఇంటికి కాడికి ఏమన్నా ఫెసిలిటీ అంటే ఏదన్నా పెట్టే అంత ఉంది అక్కయ్య అమ్మాయికి? వాళ్ళు గరీబ్ వాళ్ళే, అక్కలు ఇద్దరు. అందరినీ అమ్మనే చూడాలి? అమ్మనే చూడాలి. ఏదైనా అమ్మ మాకు ఇది కావాలంటే అమ్మనే ముందుకెళ్ళేది. ఇప్పుడు మాకు అమ్మ కూడా లేకుండా వేసిరు కాబట్టి ఆడుకోరు. నువ్వు అమ్మ ఇట్లా ఉండేటోళ్ళు? అమ్మ నేను బాగా క్లోజ్ ఉందాము, ఒక అక్క చెల్లెలా ఉందాం మేము. నీకు అమ్మ ఏమని చెప్పేదా? బయట వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా చూసిరు, కొట్టిరు, ఏదన్నా గొడవ అయితే చెప్పుదురు. అమ్మకు భయపడదురు. అమ్మ నీకు ఇప్పుడు అమ్మ ఈ పనికి పోతుంది కదా అని అమ్మ నేను ఈడ పనికి పోతున్నా, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు చెప్తుంది అమ్మ. చెప్తున్నా? చెప్తున్నా అమ్మ. నన్ను గిట్లా అన్నారు, గిట్లా గిట్లా చేసినారు అందును. సరే అమ్మ మంచి చేసిన అసలు కట్టనే వేయాలని మేము అందు. మేము ధైర్యంగానే ఉంది అమ్మ, ఎంత ఏదైనా ధైర్యంగానే ఉందును. కానీ బాడుకోలు అమ్మని ఏం చేసిరో తెలియదు. ఏం చేసిరో కూడా ఇంకా మీకు తెలియదా? పూర్తిగా ఏం తెలియదు. చంపేసిర్రు ఆ పగతోటి, లేకపోతే వాళ్ళ సుఖం కోసం వాడుకొని చంపేసిర్రా తెలియదు. ఎవరన్నా కావాలని చంపిపించిర్రా తెలియదు. మాకు ఏది క్లారిటీగా తెలియదు. కాదురా, చంపేయడానికి ఆస్తుందా? ఏదో పగల కొట్టి చంపేసిరంటే పాపం ఏమీ లేదు. ఉండే ఇల్లు కూడా మీకు చూపిస్తా. వాళ్ళు కిటికీలు కూడా పెట్టుకోలేరు, అంత పరిస్థితులు ఉన్నారు. ఏదో కట్టుకుర్రు అంటే కట్టుకుర్రు, ఎండకు వానకు ఏదో ఉండాలని చెప్పి కట్టుకుర్రు. కానీ అంత కూడా కట్టుకోలేదు, కిటికీలు కూడా లేవంటే అర్థం చేసుకోండి. అంత పరిస్థితులు ఉన్నారు. పగుండి ఆస్తులు గుంజుకుర్రని చంపేయడానికి కూడా ఏం లేదు. ఓ 10 నిమిషాల సుఖానికి చంపేసిరంటే ఇంకా వీళ్ళని ఎట్లా కొట్టి చంపాలంటే అట్లా కొట్టి చంపాలి. అవకాశం మీ మమ్మీని ముట్టుకోలేరు? దగ్గర నుంచి క్లారిటీగా చూసిందంటే ఈమె ఎక్కడా మనిషి? మా మనిషి అని మాకు నమ్మకం. చీర ఆధార్ కార్డు అంతే మాకు. ఇప్పుడు కూడా నాకు అమ్మాయి అరిచిపోవాలి అన్నట్టు అనిపిస్తుంది. మా మనసులోకి అత్తది ఎటు పోతుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ అమ్మ లేదు. మీ అమ్మ ముఖాన్ని కూడా చూడలేవారు? చూడలేరు. మొత్తం ఉబ్బిపోయింది, బ్లాక్ అయింది, ఉబ్బింది, బాడీ మొత్తం ఉబ్బింది. ఓన్లీ ఈడు దాకా యాసిడ్ పోసిర్రు. ఈ పెయి మంచిగా ఉంది, కాళ్ళు ఈ చెయ్యి కాలిపోయింది, ఇటు ఇటు కాలిపోయింది మొత్తం. అక్క వాళ్ళు ఎవరు చూడలేరు. మరి యాసిడ్ పోస్తే చీర కూడా కాలిపోలేదు కదా? అర్థమైతే లేదు అక్క మాకు. ఆమె పూర్తి నగ్నంగానే ఉంది ఆ సిచ్యువేషన్లో. యాసిడ్ పోస్తే చీర తీసేసి యాసిడ్ పోసిరా? రేపే బ్లౌజ్ వెనుక జాకెట్ వెనుక అతుక్కుందని అన్నారు. జాకెట్ వెనుక అతుక్కుంది, కింద లంగా లేదు, ఏం లేవు. పోలీసు వాళ్ళే అక్కడ మందం బెడ్షీట్ వేసిరు. చెప్తుంటే మా భర్తలతో ఇట్లా మా అమ్మాయి చచ్చిపోయింది అని చెప్పుకోవడానికి కూడా ఈ సిచ్యువేషన్లో ఆమె శివం దొరికిందని కూడా చెప్పుకోలేకపోయినాం మేము. మనిషి మంచి ఉంది గిట్లా చచ్చిపోయిందంటే చెప్తే అది వేరు, మనిషి నేటు కాకుండా వేసారు కాబట్టి ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ అంటున్నా, వీళ్ళు వీళ్ళ భర్తలు మంచోళ్ళు కాబట్టి ఇంకేమనలేము. ఒకవేళ కొంచెం కిరాగ్గాలు ఉంటే మీ అమ్మ రేపు చేసి చంపేసారు, మీ మిమ్మల్ని ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని ఎంత టార్చర్ పెడతారు వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి కాడికి. మీ అమ్మ మీ భర్త అన్న వాళ్ళు ఏమన్నారు? అక్క నా ఏమన్నాడు? అంతవరకు వచ్చేదాకా ఎందుకు చూసిర్రు? మీకు అమ్మ కనిపించినప్పుడు వెంటనే పోతే అయిపోవంటే మేము ఎప్పుడు పోయినట్టే చుట్టాలు ఇంటికి. ఇట్లా అలిగిపోయింది ఏదన్నా విషయంలో అలిగిపోతుంటుంది అప్పుడప్పుడు అమ్మ. ఇట్లానే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉంటుంది, అట్లనే ఎత్తుంది కావచ్చు అని మేము అనుకున్నాం. అయినా మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం కానీ లాభం లేకుండా అయింది. ఆమె పెద్ద అక్క? పెద్ద అక్క. కూర్చోండి అక్క. ఒక్క ఒక్క అన్న కూడా లేదా అక్క మీకు? మాకు లేరు, ముగ్గురం ఆడపిల్లలమే మేము. ముగ్గురం పెద్ద ఆమె నడిపామే చిన్నామని. ముగ్గురు ఆడపిల్లలే. ఇంత జరిగింది అక్క, ఇంత జరిగింది.
ఎలక్షన్ టైం అయితేనేమో కుప్పలు కుప్పలుగా అత్తారు. ఇంతవరకు ఒక్క అధికారి కూడా ఈ పరిస్థితి అయింది మీకు ఆడపిల్లలు మీకు ఈ హెల్ప్ చేస్తామని ఒక్కళ్ళు కూడా రాలేరు ఇంతవరకు. ఒక్కళ్ళు కూడా మాట సాయం కూడా వేయలేరు ఇంతవరకు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? వాళ్ళు పెద్ద ఉన్న వాళ్ళు అంటే వాళ్ళని చూస్తారు కదా, అస్సలు లేని కుటుంబం లాగా ఉన్నారు. ఇంకా 2 లక్షల అప్పు, ఏంది పరిస్థితి ఏంది? ఒక్కసారి నాకు వాళ్ళ ఇంటుంటేనే నాకు ఎట్లనో అనిపిస్తుంది వాళ్ళ అమ్మ గురించి. అక్క మీకు 3 రోజులు లేకపోతే మీ అమ్మ మీకు డౌట్ రాలేదు అక్క? కొంచెం కూడా ఇంకా జరుగుతాం మమ్మీ వీళ్ళ చెల్ల వాళ్ళతోటి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నిజాం బదిలో అమ్మమ్మ ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్తారని చెప్తున్నట్ట. మమ్మీ ఫోన్ అప్పుడప్పుడు అట్నే స్విచ్ ఆఫ్ అవుతుంది, ఆన్ కాదు. అట్నే అయింది కావచ్చు, మమ్మీ ఆమెనే ఫోన్ చెప్తుంది, వాళ్ళతో ఫోన్ చెప్పిస్తుందిలే అనుకొని ఉన్నారు వీళ్ళు. అయితే మమ్మీ ఆ అమ్మ ఇట్లా ఇంట్లో లేదు అక్క అని నాకు వీళ్ళు చెప్పలేరు. మామూలుగా ఎప్పుడన్నా 2-3 రోజులకు ఒకసారి నాకు ఫోన్ చేస్తుంది అని ఎక్కువ నేను దూరం ఉంటాం మేడం జైతీల దగ్గర, 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. మమ్మీ ఎక్కువ నా దగ్గరికి రాదు, నేను ఎక్కువ ఇక్కడికి రాను. ఏదో ఏదైనా పండుగలు ఉంటేనే ఆ టైంలో వస్తాను. నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు. మా బ్రతికేదో మేము బ్రతుకుతాం ఇట్లా. చెల్లే మమ్మీ అటు పనికి వెళ్తుంది, వచ్చి సాయంత్రం వరకు ఇంటికి వస్తుంది, చెల్లి ఇంట్లోనే ఉంటుంది. సడన్గా ఇట్లా అయ్యేసరికి మాకు అర్థం కాలేదు అసలు మమ్మీ నోళ్ళు ఇట్లా చేసిర్రు ఏంటని. మాకు ఏది కూడా ఇంతవరకు అర్థమైతలేదు. పిటిషన్ గిటిషన్ కేసు ఏం పెట్టలేరు? కేసు తీసుకున్నారు హాస్పిటల్. ఆ మమ్మీని డెడ్ బాడీ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ వేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా మీ మమ్మీ అనిపోయింది ఇట్లాంటి సంగతి అని ఫోన్లు చేసిర్రు మాకు. చేసిన తర్వాత అక్కడనే వాళ్ళే వచ్చి మాతోటి కంప్లైంట్ తీయించుకున్నారు. ఇవాళ స్టేషన్కి వెళ్తే ఒక వ్యక్తి అయితే దొరికిండు, ఆయనని తెలుసుకుంటే ఆయన ఏం చెప్తాడో రేపు వచ్చి రేపు రండి మీరు విషయం చెప్తాం మీకు అని చెప్పారు మేడం. అంతే, ఇంతవరకు ఇంకేది లేదు. ఆర్థిక సహాయం ఇవ్వలు లేదు మేడం. చుట్టాలు ఇవ్వలు లేరా? చుట్టాలంటే 2 పిల్లలు ఉన్నారు, మమ్మీ వాళ్ళ చెల్లెళ్ళు 2 ఉన్నారు. ఎంతైనా పల్లెటూళ్ళల్లో పరిస్థితి ఎట్లుంటుంది మేడం, ఎవరి పరిస్థితి వాళ్ళకే కష్టం, ఎవరిది వాళ్ళు చేసుకోవడానికి. మరి ఇంటి మీద 2 లక్షలు అప్పు ఉందంట కదా అక్క? అవును మేడం, మహిళా సంఘంలో తీసుకుంది. మహిళా సంఘంలో తీసుకుంది. అది ఇప్పుడు మమ్మీ చనిపోతే మాప అయితే అన్నారు కానీ అది కాదట మేడం. అడిగినాం, తెలుసుకున్నాం అందరం. డబ్బుల కోసం పోనక్క, డబ్బులు ఓలోకలు హెల్ప్ చేస్తారు కానీ పోయిన ప్రాణం తీసుకురావాలంటేనే కష్టం కదా. ఇప్పుడు అమ్మ లేదు, చెల్లెలు పెళ్లి అని వేరేటోళ్ళు పిలిస్తే మాకు ప్రాణం పోతుంది. నాన్నది దిక్కు లేదు, ఇప్పుడు అమ్మ అనే దిక్కు కూడా లేకుండా చేసిర్రు. వేరేటోళ్ళు అమ్మ అని పిలిస్తే మన ముఖాలు చూసుకుంటా ఉండాలి. అమ్మ ఒక్కసారి మాట్లాడబోతున్నా పాడబోతున్నా సోటే దూరం చేసి పాడుకోలు. అమ్మ నేను తినకపోతే అచ్చి తినబెడదును నాకు. ఇప్పుడు నాకు వాళ్ళు ఏడుస్తుంటే ఏడవకండి అని చెప్పడానికి కూడా రావట్లేదు, ఎందుకంటే నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. వాళ్ళు ఏడు వద్దని చెప్పడానికి కూడా నోట్లకి రావట్లేదు. వాళ్ళ అలాంటి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు అక్క ఇప్పుడు చెల్లెల పరిస్థితి ఏందక్క? చెల్లెల్ని చూసుకోవడానికి మేము ఉండం కాదు, మేము చెల్లెల్ని దూరం కొట్టాం మా చెల్లి కాబట్టి. మేము ఎలాగో అలా మా చెల్లెల్ని ఎట్లా చూసుకుంటాం కానీ మా ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే సాయం చేయాలి మాకు. లేకపోతే మా మమ్మీని అట్లా చేసిన వాళ్ళు, మా మమ్మీని అట్లా చేసిన వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి మేడం. కఠినంగా శిక్షించ కాదక్క, అట్లా చేసిర్రు అని దొరికితే ఏం కాదు, కొట్టి రోడ్ల మీద కొట్టి సంపాలి ఎదవాలని నిజంగా చెప్తున్నా కదా. ఎంతమంది 4 మంది బిడ్డలు ఉంటే ఇట్లనే పంపిస్తారా? వాళ్ళ తల్లి బిడ్డలు వేరేటోళ్ళ దగ్గరకు పంపిమాను ఊకుంటారు వాళ్ళు? మొత్తం మనిషి ఏర్పడకుండా వేసిర్రు బాడుకోలు. వాళ్ళకి చివరి చూపు కూడా లేకుండా వేసిర్రు. చివరి చూపు కాదు మేడం, గిట్ల ముట్టుకొని కూడా ముట్టుకోలేదు మా మమ్మీని మేము. కనీసం గిట్ట దూరం నుండి కూడా చూసుకోలేదు మేము. వీళ్ళు చూడలేరు అక్క అమ్మ వాళ్ళని. మా మమ్మీని గిట్ట పట్టుకొని ఛాన్స్ కూడా ఇవ్వలేదు మాకు. వాళ్ళు ఎంత ఘోరం చేసిర్రు మా మమ్మీని.
ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు. ఒక్కొక్క అన్న తల్లిని ఒక్క శవంలాగా చనిపోయి ఉంది. అది పోని మంచిగా చనిపోయిందా, కూర్చొని ఇంట్లో పడుకొని అట్లా చనిపోయిందా, ముట్టుకొని స్నానం చేపించి ఒక చేస్తాం, కొన్ని కొన్ని రోజులకైనా ఏడ్చి ఏడ్చుకుంటాం. కానీ ఆమెను ఎట్లా చనిపోయిందో కూడా తెలియదు. చివరి చూపు ముఖం కూడా చూసుకోలేరు. ఆమె నా తల్లి కాదా అని చెప్పి వాళ్ళు ఇంకా నా తల్లి అని చెప్పి నమ్మని కూడా నమ్మలేరు. సో ఎప్పటికైనా మా అమ్మ రిటర్న్ వస్తుంది, మా అమ్మ చచ్చిపోయిందంటే ఒక ఆశనని వదులుకుంటారు. కానీ ఆమె నా తల్లిలో కాదని ఒక అయోమయం స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎప్పటికైనా నా తల్లి రిటర్న్ ఇస్తుంది. ఈ పాప ఏమంటుంది అంటే ఆమె మా అమ్మ కాదేమో అక్క, మా అమ్మ మళ్ళీ ఎప్పటికైనా వస్తుందేమో అంటుంది. ఆమె ఎవరన్నా వాళ్ళ కూతురు మాటకు సమాధానం చెప్పేటోళ్ళు ఉంటే చెప్పండి. మరి ఇంత దారుణంగా రేప్ చేసి చంపేసిర్రు, ఒక కుటుంబం పడ్డదబ్బా. మీరు ఒక 10 నిమిషాల సుఖానికి చూసుకుంటే ఒక కుటుంబం, ముగ్గురు ఆడపిల్లల పరిస్థితి, ఆ చిన్న పాపకు పెళ్ళి కాలేదు, ఆమె లైఫ్ ఏం లేదు, అప్పు ఉంది ఇంటి మీద, ఆర్థికంగా వాళ్ళు బాగా బలిచినోళ్ళ పోనీ అంతనో ఇంతను ఉన్నోళ్ళంటే ఇంటికి కిటికీలో పెట్టుకోవడానికి కూడా వాళ్ళకు అంత అమౌంట్ కూడా లేదు, తినడానికి కూడా సగం తిండి లేదు. అలాంటి స్థితిలో ఉన్నోళ్ళు అలాంటి స్థితి నుంచి ఇప్పుడు ఒక పెద్ద దిక్కైనా తల్లి పోయింది ఎక్కడ పోతారు? నాకు వినడానికి కాదు, అది నాకు మాట్లాడడానికి కూడా వస్తలేదు ఏ మాట. ఇప్పుడు వాళ్ళకు ఓదార్పు చెప్పాలా అంటే వాళ్ళు ఇప్పుడు నేను ఊకొమ్మా అంటే పోయింది. ఇక నాకు అననికి కూడా వస్తలేదు ఆ మాట. వాళ్ళు ఉండే పరిస్థితి అలాంటిది. సో ఆర్థికంగా అంటే మీ ఇంత అప్పు ఉంది కదక్క, పక్క మా ఛానల్ నుంచి మా తరపు నుంచి మీ అప్పులు ఒక సగం వరకన్నా మేము కడతామక్క. మీ నీకు మీ ముగ్గురు ఒక చెల్లెల, నేను కూడా ఒక అక్కనన్నా చెల్లెనన్న అనుకోండి, మీ చెల్లెల పెళ్ళికి ఏదన్నా ఆర్థికంగా నేను పెళ్ళికి హెల్ప్ చేస్తాను. మీ ఇంటి మీద అప్పుకు నేను అంతలో సగంలో కనీసం సగమన్నా కట్టడానికి ట్రై చేస్తాక. ఏం టెన్షన్ అయితే పెట్టుకోకండి. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటారక్క, మీకు ఎవరి మీద డౌట్ కానీ? మాకు డౌట్ అంటే ఆమె సోపతుంది, ఆమె మీదనే ఉంది సోపతుంది. ఆమె ఒక్కదాని మీద తప్ప వేరే ఎవరి మీద ఏ డౌట్ లేదు. మీకు చుట్టాలు గిట్టాలు అక్కడ నుంచి ఏమి హెల్ప్ రాదు? ఏం లేదు, మీరే చేసుకోవాలి, మీరే తినాలి. వాళ్ళు చేసిన కాల్లో చేతో ఇరగొట్టిన అయిపో, మా అమ్మ మాకు ఉంది కదా అన్నట్టుంది. మేము మరి అంతా చేసిర్రు దానంగా. సో చూసారు కదా, చూసేటోళ్ళు కొంచెం వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలంటే కింద నంబర్ వేస్తా, కాంటాక్ట్ నెంబరు, దానికి మీకు తోచినంత హెల్ప్ చేయండి. అంటే హెల్పే కాదు, మీరు మీ దగ్గర మనీ లేకున్నా సరే ఈ వీడియోని ఓ 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే వీళ్ళ తల్లికి అయినట్టు ఇంకెవ్వరికి కావద్దు. ఎంతమందికి అబ్బా ప్రపంచంలో పక్కన పెడితే మన హైదరాబాద్లో ఎన్ని రేప్స్ అవుతున్నాయి రీసెంట్గా, అంతకుముందు ఒక చాలామంది ఈ 3-4 నెలల నుంచి వేరే కంట్రీ నుంచి మనకు ఏదో ఊరు చూడడానికి దానికి దీనికి వస్తే కొన్ని వాళ్ళని వాళ్ళ మొగుడిని కొట్టి ఆ పిల్లాన్ని రేప్ చేసింది. చిన్న పాప మీద 6 మంది, ఒక పాపకు 6-7 సంవత్సరాలు ఉంటాయి, 6 మంది ఎదవలు ఆ పిల్లల్ని రేప్ చేసి చంపేసారు. పోనీ ఇదంతా పక్కన పెడితే ఓ ముసలి తాగుతలేదు, చిన్నపిల్ల ఆగుతలేదు, ఓ తల్లి ఆగుతలేదు, ఏమవుతుంది అసలు? అంత కామమా, అంత కొవ్వెక్కున్నారా, లేకపోతే వీళ్ళకి అలవాటు అయిపోయింది ఎవరిని రేప్ చేసినా ఏం బీకలేరు ఎవరిని? మన కొంచెం మన ప్రభుత్వం కూడా ఇలాంటి చేస్తే ఎదవల్ని రోడ్డు మీద ఊరి తీసి నరకతే అయిపోతుంది కదా. రోడ్డు మీద ఇట్లా నరకతే ఇంకొకరిని రేప్ చేయాలంటే వణుకుతాయి ఇట్లా వాళ్ళకి ఏడియాడికి. సో ఇట్లా మీరు ఒక్కోసారి గట్టిగా దీని మీద చర్య తీసుకురనుకో, మళ్ళీ ఇలాంటి ఆడపిల్లలు రోడ్ల మీద వాడరు. ఇది నా ఉద్దేశము. అక్క మీరు చూసేటోళ్ళకి ఏమన్నా చెప్దామనుకుంటున్నారా? అక్క ఏం చెప్పాలి మేడం, చేసే మనం చూస్తున్నాం రోజు రోజుకు ఒక్క కేసు అయినా వస్తుంది ఇటువంటిది, రోజుకు ఒక్క కేసు. ఎందుకు మేడం ఇవన్నీ, ఇన్ని కేసులు ఎందుకు అవుతున్నాయి చెప్పుకోండి. పిల్లలు అమ్మాయిని వదిలిపెట్టట్లేదు, చిన్నపిల్లల తల్లిని వదిలిపెట్టట్లేదు, ముసలమ్మని వదిలిపెట్టట్లేదు. ఏంటిది ఇది ప్రపంచమా, ఇదేంటిది అసలు? ఇటువంటి విషయాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అటువంటి బాడికవుల్ని ప్రపంచం మీద లేకుండా వేయాలి. సో చూసారు కదా, ఇలాంటి చర్యల మీద కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఎంత డబ్బున రెస్పాన్స్ అయితే ఇంకో కుటుంబము ఇంకో జీవితము ఒక మనిషి చావడానికి
చచ్చిపోరు. కొంచెం దీని మీద కొంచెం కఠినంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నా. మీరు ఒకవేళ మీరు అమౌంట్ హెల్ప్ చేయకుండా పర్లేదు, ఈ వీడియోని పక్కన వాళ్ళకి షేర్ చేయండి. పాపం వీళ్ళు రోడ్డు మీద పడ్డట్టు ఇంకే కుటుంబం పడొద్దని నేను కోరుకుంటున్నా. నాదికేనైతే నాకు దోచినంత హెల్ప్ నేను పక్కా చేస్తాక. మీకు ఇంటి అప్పు అంటున్నారు కదా, ఇంటి అప్పు ఉన్నారు కదా, పంపించండి డాక్యుమెంట్స్ అవన్నీ. అందులో ఆఫ్ అన్న గట ఈ అమ్మాయి పెళ్ళికి నాకు తోచిన హెల్ప్ నేను చేస్తా. సో నేను ఎందుకు వచ్చినా వీడికంటే నేను హెల్ప్ చేస్తా అని చెప్పుకోవడానికి కాదు, అది కాదు. ఇది ఇది లోపల లోపల అసలు తెలియనిస్తలేరు. నేను ఒక వేరే దగ్గర వచ్చింది న్యూస్ కనుక్కుందామంటే అది ఏదో నాకు తెలు అంటే తెలియని ఎందుకు తెలియనిస్తలేరో నాకు అర్థమవుతలే, కానీ బయటికి వెళ్ళనిస్తలేరు. సో మేము అది తెలుసుకోవడానికి వచ్చినాము, ఏంది ఏం కథ ఏమైందని. సో చూసిరు కదా, ఇంకా నేను వాళ్ళని ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, నేను ఎక్కువ అడగలేకపోతున్నా. ఒకవేళ మన పోలీసు వాళ్ళకు దొరికిరాలు, వాళ్ళని మీరు శిక్షిస్తారా? పోలీసు వాళ్ళు శిక్ష చేయాలా, ప్రజలు శిక్ష చేయాలా? మనకు ఆ ఛాన్స్ ఇవ్వరు కదా మేడం వాళ్ళు. అంటే ఒక అంటున్నా ఒక ఛాన్స్ ఇస్తే మా చేతుల్లో కావాలి, మా చేతుల్లో కావాలి. మా అమ్మ ఎట్లా చంపిరో అంతకన్నా ఘోరంగా చంపేస్తాం మేము. అంతే ఇప్పుడు వాణి ఫ్యామిలీ బయట పెట్టిర్రు, ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీ. వాడికి ఏమైనా పిల్లలు తల్లిదండ్రులు భార్య ఉంటే మాలాగనే కదా వాళ్ళ పరిస్థితి కూడా. వాడు వాడు చేసిన తప్పుకు ఇక్కడ మా ఫ్యామిలీ అక్కడ వాడి ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతున్నాయి. అరే ఆడపిల్ల అంటే ఇట్లుండాలి చూసిరా, ఎట్లా ఆలోచిస్తున్నామే. మా అమ్మని చంపినందుకు మా ఫ్యామిలీ ఖరాబ్ అయింది, ఆ ఏదో ఒక్క బాడుకో అట్లా ఉన్నందుకు వాళ్ళ ఫ్యామిలీ ఖరాబ్ అయింది. ఆడపిల్ల అని అనిపించుకున్నాం అక్క, నిజంగా మన గురించి ఆలోచించింది వాళ్ళ గురించి ఆలోచించింది. సో అయ్యో మరి ఇట్లా చేస్తే మన ఫ్యామిలీ ఉంది మనకు కూడా ఉంది, మరి మనది ఎట్లా రాసి పెట్టిందో అని కూడా అనుకోలేరు వాళ్ళు బాడుకోలు. ఎట్లయితే ఏందని చేసి మా మమ్మీని వాళ్ళు దొరకమనుకుంటారు మేడం. దొరుకుతారు ఖచ్చితంగా మనకి, దొరుకుతారు దొరుకుతారు అక్క దొరుకుతారు. ఏం టెన్షన్, వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికి తప్పించుకోలేదు. తప్పు చేసినాము దాటొచ్చినాం మేము అనుకుంటారు, కానీ వాళ్ళు మనకు ఖచ్చితంగా దొరుకుతారు, మన చేతిలో ఖచ్చితంగా బలవుతారు అనుకుంటున్నా నేను. మరి మన పోలీసు వాళ్ళు మన అధికారులు ఏం చేస్తారు అయ్యో? ఏం చేశారు, తప్పు చేసిన వాళ్ళకి పక్కా శిక్ష పడుతుంది ఇది. ఒకవేళ ఇక్కడ పడకుండా కానీ పైన దేవుడు అనేటోడు ఒకడు ఉండు, పక్కా వేయాలనుకో, పక్కా వాళ్ళు దొరికి చిత్ర హింసలు పెట్టి చంపాలని నేనైతే అనుకుంటున్నా. అజ్జన్న సిరిసిల్ల కోడి ముంజ దగ్గర ఈ ఘటన జరిగింది. సో చూసేటోళ్ళు ఉన్నారు కదా, కొంచెం హెల్ప్ చేయండి. సో ఎవరన్నా ముందుకు వచ్చి దాతలు, కొంచెం వాళ్ళకి అప్పులు ఉన్నాయి, అదే కాకుండా కొంచెం హెల్ప్ కావాలి. ఎవరన్నా ముందుకు వచ్చి ఆర్థికంగా వాళ్ళని హెల్ప్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సో చూద్దాం ఇంకా తర్వాత వీళ్ళ వాళ్ళు దొరుకుతారా దొరకరా. మళ్ళీ మీరు హెల్ప్ చేసిన మనీతోని ప్రతి ఒక్క 1 రూపీతోని ఎవరెవరు ఎంతెంత వేసిరో ప్రతి ఒక్క 1 రూపీ నేను పక్కన స్క్రీన్షాట్తో సహా పెడతా. వచ్చిన 1 రూపీ కూడా మళ్ళీ వీళ్ళకి తీసుకొచ్చి అప్పుడు వీళ్ళు ఎట్లుంటారో అప్పుడు కూడా చూపిస్తా. సో చూస్తున్నారు కదా, మీ దగ్గర ఇలాంటి ఏమైనా ఘటన అయితే మీరు ముందే చర్యలు తీసుకోండి. ఇలాంటివి ఆడపిల్ల ఇప్పుడు బయటికి రావాలంటే భయపడుతుంది. నిజంగా నాకు ఇంతవరకు మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఒక నాకు ఇంతవరకు సైకిల్ కూడా రాదు. మీరు నమ్ముతారో నమ్మరు అస్సలు రాదు. మా ఇంట్లో మా అమ్మ నేను బయటికి పోవాలంటే మా అమ్మ మా ఇంట్లో మా ఊరు అబ్బాయిని ఒకరిని ఇస్తుండే, లేకపోతే మా ఇంటి పక్కన వాళ్ళని ఒకరిని పంపిస్తుండే. ఎందుకంటే నేను అప్పుడు అనుకునేదాన్ని, అరే నాకు ఫ్రీడమ్ ఇస్తలేదు మా మమ్మీ ఫ్రీడమ్ ఇస్తలేదు అని. ఇట్లా ఇలాంటి అవులగాళ్ళు ఇలాంటి దొంగ బాడుకోవాళ్ళు గలిజ్ముండ బాడుకోవాళ్ళు ఉంటారని మా మమ్మీకి ముందే తెలుసు అనమాట. ఇలాంటి ఇట్లా చేస్తారని చెప్పే వాళ్ళు మనం ఒక గుప్పెట్లో పెట్టుకుంటారు. సో ఇంత ఇట్లా రేపులు అన్ని అమ్మాయిల మీద రేపులు ఇట్లా అవుతున్న కొద్దికి ఆడపిల్లలు కొంచెం ముందు దాకా వచ్చి రాలి ఇంకా రారు. రేపు రేపు ఆడోళ్ళు ఉండేటోళ్ళేమో అని చెప్పుకోవాలి. మీద నిజంగా చెప్తున్నా కదా, అమ్మాయిని గనాలన్నా ఆలోచించరు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఈ అమ్మాయి ఉంది, నెక్స్ట్ అమ్మాయిని గనాలంటే ఆలోచిస్తే అమ్మాయి అరే మా అమ్మ జరిగినట్టు ఏమన్నా అవుతుందేమో, నాకు ఆడపిల్లలు వద్దు ఇట్లా ఆలోచిస్తారు అబ్బా. కొంచెం మన ప్రభుత్వం ముంగడుకు వచ్చి ఇలాంటి ఎదవల గురించి ఇప్పటికైనా చర్య తీసుకోవాలని నేను వాళ్ళని మనసు పూర్తిగా వేడుకుంటున్నా. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళ గురించి ఏం చేస్తుందో, వాళ్ళని పట్టుకుంటుందా పట్టుకోదా, పట్టుకున్న తర్వాత ఎలాంటి చర్య ఎలాంటి శిక్షలు వేస్తుందో అని చెప్పి మనం చూద్దాము. ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా. మీరు పక్కా మీకు వాళ్ళకు 2 లక్షలు అప్పు ఉంది, 2 లక్షలే కాకుండా అమ్మాయికి కొంచెం ఆర్థికంగా అప్పుతో కాకుండా కొంచెం ఆర్థికంగా మనం హెల్ప్ చేయాలి. కింద
కింద నంబర్ ఇస్తా, మీకు తోచినంత హెల్ప్ చేయండి. సో చూస్తారు కదా, తోచినంత హెల్ప్ చేయండి. మీకు 1 రూపీ ఉంటే 1 రూపీ, 10 రూపీస్ ఉంటే 10 రూపీస్, ఒక ఆడపిల్లకు పెడుతున్నాం, మన ఇంటి ఆడపిల్ల అని అనుకోండి. సో మనకు కూడా ఆడపిల్లలు ఉంటారు, 3 ఆడపిల్లలు అబ్బా, చూడ్డానికి పెద్ద ఉన్నోళ్ళు కూడా కాదు ఆడపిల్లలకు. మన ఆడపిల్లలకు పెడుతున్నామని ఒక రూపాయి 2 రూపాయలు ఎంత వేసినా మీరు ప్రతి ఒక్క రూపాయితో లెక్క పెట్టి వాళ్ళు ఎంత వేసిరో ప్రతి లిస్టు తీసుకొని మళ్ళీ వస్తా. సో చూస్తున్నారు కదా అక్క, నేను పక్కా మీకు హెల్ప్ చేస్తా అక్క, మీ ఎంతో కొంత నాకు తోచినంత హెల్ప్ చేస్తా. అదే కాకుండా అమ్మాయి పెళ్ళిలో కూడా నేను హెల్ప్ చేస్తాను సరేనా. మళ్ళీ అమ్మాయి ఏమైందో మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేసి ఒక 10 డేస్కు నేను మళ్ళీ వస్తాను అమౌంట్తో. వీళ్ళు కప్పు ఉందంటారు కదా, అమౌంట్తో నేను మళ్ళీ వస్తాను. సో అప్పటికి పోలీస్ వాళ్ళు ఏం తీసుకుంటారు, ఏం చర్య తీసుకుంటున్నాం, అప్పుడు మళ్ళీ వీడియో చేద్దాం సరేనా. సరేనమ్మా. సో చూస్తారు కదా, జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు, ఆడపిల్లలైనా తల్లులైనా ముసలోళ్ళు అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి.